ఫారెస్ట్ భూములకు వెంటనే పట్టాలు పంపిణీ చేయాలని విశాఖ జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యం దేవరపల్లి మండలం వాలాబు పంచాయతీలో గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి నిరసన తెలిపారు. అనంతరం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి సిహెచ్ రాజు మాట్లాడారు. 2020 ఆగస్టు 15 నాటికే ఆదివాసీ గిరిజనులకు అందరికీ పోడు ఫారెస్ట్ భూములకు పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అటహాసంగా ప్రకటించిన షెడ్యూల్ ఏరియాలోని 11 మండలాల్లో గిరిజనులకు కొంత మేరకు పట్టాలు పంపిణీ చేసిన ఏజెన్సీకి ఆనుకొని ఉన్న నాన్ షెడ్యూల్డ్ ఏరియాలోని 9 మండలాల్లో సంవత్సరంన్నర కావస్తున్న వేలాది ఎకరాల ఫారెస్ట్ భూములకు వందలాది మంది లబ్దిదారులు పట్టాలు పంపిణీలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. బాలాబు గర్సింగి పంచాయతీలో సర్వేలు పూర్తి అయ్యి పాస్ బుక్లు తయారు చేసిన తర్వాత కూడా గిరిజనులకు పట్టాలు పంపిణీలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఫారెస్ట్ రెవెన్యూ అధికారులు సమన్వయం కుదరడం లేదని చెప్పడంలో అర్థం లేదన్నారు. అటవీ హక్కుల చట్టం 2005 ముందు నుండి సాగులో ఉంటే 10 ఎకరాల వరకు గిరిజనులకు హక్కు పత్రం ఇవ్వవచ్చని చట్టంలో ఉందని, గిరిజనులు పూర్వకాలం నుండి సాగు చేసుకుంటున్న భూములకు పిల్లలు తల్లిదండ్రులు మరణించడం లేదా ముసలివారు అవ్వడంతో పిల్లలు పేరున దరఖాస్తులు పెట్టుకున్నారని, దీన్ని ఫారెస్ట్ అధికారులకు సాకుగా చూపించి 2005 నాటికి ఈ వయసు గల పిల్లలు 2005 ముందు నుండి సాగులో ఉండటం సాధ్యం కాదని, ఇది తప్పు దరఖాస్తులు అని సర్వే పూర్తి అయిన తర్వాత కోర్రేలు వేసి నిలుపుదల చేశారని తెలిపారు. దీంతో రెవెన్యూ అధికారులకు ఫారెస్ట్ అధికారులకు మధ్య విభేదాలు తలెత్తాయని, వెంటనే ఉన్నతాధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకుని గిరిజనులకు పట్టాలు ఇప్పించాలని కోరారు. సాగులో ఉన్న ఫారెస్ట్ భూములు పట్టాలు వెంటనే ఇవ్వాలి. ఫారెస్ట్ అధికారులు పోడు పట్టాలు వెంటనే ఇవ్వాలి. డిఎఫ్ఓ గారు కలెక్టర్ గారు వెంటనే స్పందించి పట్టాలు ఇవ్వాలి. గిరిజనుల సాగులో ఉన్న భూములకు పట్టాలు వెంటనే